అందరికి నమస్కారం. కర్కాటక రాశి వారికి 2023 ఉగాది నుంచి వీళ్ళకి ఎలా ఉండబోతుంది, వీళ్ళకి పాజిటివ్ ఈ సంవత్సరం అంతా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయా, ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయా, నెగిటివ్ రిజల్ట్స్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటాయా, ఇవన్నీ మనము తెలుసుకుందాం. ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే కెరియర్ కానీ బిజినెస్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ వీళ్ళ సో వీటన్నిటికీ వీళ్ళకి అంత పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందనే చూద్దాం. సో కెరియర్ అయితే స్టార్టింగే వీళ్ళకి చాలా మంచి కెరియర్ అని చెప్పొచ్చు. అండ్ స్టార్ కార్డ్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మొదలు పెడితే వీళ్ళ కెరియర్ ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ దాకా అంటే 4-5 ఇయర్స్ దాకా వీళ్ళ కెరియర్ అనేది చాలా బ్రైట్గా ముందుకు వెళ్తుంది. ఎక్కువ మీరు ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి జాబ్ పరంగా సెటిల్మెంట్ కానీ అట్లా ప్రమోషన్స్ కానీ అట్లా రాని వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లైక్ అంటే ఎలా అంటే 30-40 అబోవ్ ఇయర్ వాళ్ళకి, లైక్ 50 ఇయర్ అబోవ్ వాళ్ళకి ప్రమోషన్స్ కోసం కూడా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. సో వాళ్ళకి కెరియర్ పరంగా ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా పాజిటివ్గా ఉంటుంది మీకు కెరియర్ ఈ ఇయర్ నుంచి. కొత్త జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కొత్త జాబ్ వచ్చే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. అది చాలా పాజిటివ్గా స్టార్టింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనాన్సెస్ కూడా మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జాబ్లో కూడా మీకు ఫైనాన్సెస్ కూడా మీకు చాలా బాగుంటాయి. బిజినెస్ పరంగా అయితే మీకు పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. మీకు ఆల్మోస్ట్ బిజినెస్ పరంగా కప్స్ వచ్చింది అంటే పార్ట్నర్షిప్ బాగుంటుంది. పార్ట్నర్షిప్ పరంగా అయితే చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఆల్రెడీ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా అందులో కూడా మీకు మనీ ఫైనాన్షియల్ ఎక్కువ ఫైనాన్సెస్ ఎక్కువ బాగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ లైక్ మీరు ఏదైనా బిజినెస్ పరంగా అయితే మీకు ఎక్కువ క్లోత్స్ బిజినెస్ కానీ అట్లాంటివి కొంతమందికి సక్సెస్ఫుల్ అవుతుంది. అంత ఏ బిజినెస్ అయినా మీకు ఎలాంటి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే సో దాంట్లో కూడా మీకు ఎక్కువ సక్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ హెల్త్ పరంగా అయితే మీకు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి అండ్ అది మీరు పెద్ద కేర్ చేయాల్సిన అవసరం ఉండదు. చిన్న చిన్న ఇష్యూసే, బట్ ఏంటంటే ఏదైనా మీరు నిర్లక్ష్యంగా ఉండకుండా దాన్ని సాల్వ్ చేసుకుంటే బెటర్. హెల్త్ పరంగా అయితే స్మాల్ ఇష్యూస్ అనేది ఉంటాయి, మీకు వస్తుంటాయి, బట్ అది కూడా మీకు పర్మనెంట్ అయితే కాదు. జస్ట్ ఒక 2-3 మంత్స్ అలా జస్ట్ స్మాల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రిలేషన్షిప్ పరంగా అయితే మీ మెజిషియన్ కార్డ్ అంటే ఆల్మోస్ట్ రిలేషన్షిప్గా పాజిటివ్గానే ఉంటుంది. వీళ్ళ దగ్గర అన్ని పాజిటివ్గా ఉంటాయి. సో రిలేషన్ పరంగా కూడా పాజిటివ్గా ఉంటారు, కానీ ఏంటంటే వీళ్ళు రిలేషన్ మీద ఎక్కువ స్ట్రాంగ్గా ఉండరు, ఫోకస్ పెట్టరు. వీళ్ళకి ఎక్కువ అదర్ అంటే వర్క్ మీద కానీ అట్లా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ విషయంలో మీకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలేషన్షిప్లో అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఈగో ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ విషయంలో మీరు కేర్ఫుల్గా ఉంటే మంచిది. నెక్స్ట్ మ్యారేజ్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పొచ్చు. అంటే లైక్ ఇంకొక 2-3 మంత్స్ తర్వాత మీకు మ్యారేజ్ పరంగా పాజిటివ్గా ఉంది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక 1-2 మంత్స్ అంత సక్సెస్ఫుల్గా ఉండదని చెప్పొచ్చు. అండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే చిన్న చిన్న గొడవలు, మిస్అండర్స్టాండింగ్, వేరే వాళ్ళ ద్వారా మీకు ఇబ్బంది రావడం అలాంటివి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో మీరు మ్యారేజ్ పరంగా మీరు జాగ్రత్తగా ఉంటేనే మీకు ముందు ఇష్యూస్ అనేది పెరగకుండా ఉంటాయని చెప్పొచ్చు. అంటే కేర్ఫుల్గా ఉంటే మంచిది. తర్వాత ఎడ్యుకేషన్ అయితే మీకు చాలా బాగుంది. మీకు మీ పిల్లలకి ఎడ్యుకేషన్ వైజ్ అయితే
ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. చాలా పాజిటివ్గా ఉంటుంది అండ్ వాళ్ళ రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్గా వస్తాయి. సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఎప్పటి నుంచో అంత వాళ్ళ కెరియర్ వైజ్ కానీ, లైక్ అంటే ఎడ్యుకేషన్లో వాళ్ళు ఇప్పటిదాకా అంత గొప్పగా లేదు, అంత అంటే నార్మల్ రిజల్ట్స్ వస్తున్నాయి అనుకునే వాళ్ళకి ఈ ఇయర్ మీరు మంచి రిజల్ట్స్ కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. సో పాజిటివ్గా ఉంది కింగ్ ఆఫ్ అంటే కప్స్ అంటే ఆల్మోస్ట్ మీరు అబ్రాడ్ వెళ్ళడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటే ఈ ఇయర్ మీకైతే అబ్రాడ్ వెళ్ళడానికి ఎక్కువ సక్సెస్ఫుల్ అయితే బాగా కనిపిస్తుంది. మీరు వెళ్తారు అండ్ మీకు అక్కడ కూడా మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ గ్రోత్ ఉంటుంది, మీకు జాబ్లో గ్రోత్ ఉంటుంది అండ్ మీ వర్క్ ప్లేస్లో కూడా మీ చుట్టుపక్కల అందరూ మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. సో మీ ప్రతి పని మీకు చాలా బాగుంటుంది అండ్ మీ వర్క్ చాలా బాగా చేస్తారు అని చెప్పి వేరే వాళ్ళ నుంచి కూడా మీకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అండ్ సో అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకైతే ఛాన్సెస్ ఇయర్ బాగా ఉన్నాయి అండ్ మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీరు వెళ్ళొచ్చు. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా రాని వాళ్ళకి కూడా ఇప్పుడు పాజిటివ్ రిజల్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా అయితే వీళ్ళకి కొంచెం హెల్త్ వైజ్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి అండ్ లైక్ మ్యారేజ్ అయితే ఇంకా కొంచెం మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఇంకా కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అండ్ చిన్న చిన్న మ్యారీడ్ లైఫ్లో కూడా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అవన్నీ మీరు ఓవర్కమ్ అయితే మీకు ఇయర్ ఆల్మోస్ట్ చాలా బాగుంటుందని చెప్పొచ్చు.